హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదేవ కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మొన్న లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చెప్పాను కదండి, ఇక స్టిచ్చింగ్ అనేది ఈరోజు షేర్ చేయాలనుకున్నాను. మంగళవారం రోజు అన్నపూర్ణాదేవిని ఈ విధంగా అలంకరణ చేసుకొని మంచిగా అమ్మను పూజించుకున్నానన్నమాట. అది కొంచెంగా వీడియో అనేది షేర్ చేస్తున్నాను. మరెందుకు ఆలస్యం, ఇక ఆ వీడియో లేకైతే వెళ్ళిపోదామా? మరి రండి. ఇవన్నీ పీసులు కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అని నేను ఇవన్నీ ఈ విధంగా కటింగ్ చేసుకున్నవన్నిటికీ కొంచెంగా జాయింట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి, పైన బాడీ పార్ట్ అయితే ఇప్పుడు ముందుగా ఇలా చిన్న చిన్న స్టిచ్ చేసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి రెండు కలిపి జాయింట్ చేసుకున్నాను. ఇలా జాయింట్ అనేది మనం మిషన్ మీదే చేయొచ్చు. ముందుగా ఇలా టక్స్లు వేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా కదులుతుందండి, మనకు ఉగ్గు రాకుండా ఉంటుంది. ఇది ఒక బెస్ట్ టిప్ అన్నమాట. అలానే చేస్తాను నేను ఎప్పుడైనా కూడాను. ఇక పైన టాప్ భాగం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ రెండు అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్కే ఈ ప్రాబ్లం వస్తుంది, మిగతా ఏ ఫ్యాబ్రిక్ ఇలా రాదన్నమాట. ఇవన్నీ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే కుట్టు వేసుకొని జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా మిషన్ మీద స్టిచ్చెస్ జాయింట్ చేశాక ఏదైతే మనం టక్స్ వేసామో అది తీసేయడమే అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరికైనా ఫ్యాబ్రిక్ అనేది ఉగ్గొస్తుంది అంటే తప్పనిసరిగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, మీకు ఫ్యాబ్రిక్ అనేది ఉగ్గు రాదన్నమాట. ఇక పై పార్ట్ రెండు జాయింట్ చేసుకున్నానమాట. ఇక పై పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదండి, వాటికి నెక్ పీస్ కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నెక్ పీస్ అనేది లైనింగే నేను యాడ్ చేస్తానన్నమాట. ఇక లైనింగ్ పీసు ఇలా పెట్టుకొని ఎంతైతే లైనింగ్ ఉందో దానికి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకొని ముక్క అతకాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పీసును అనేది కట్ చేసి రెడీ చేసుకుంటానన్నమాట, ఎందుకంటే అప్పుడే కటింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇక ఈ పీసును అనేది మనం ఎంత లెంత్ కావాలనో అంత లెంత్ ఉంచవచ్చు, లేదా కట్ చేసుకొని 2 ఇంచ్ లెంత్ వరకు ఉంచుకొని మెడ పీసును అనేది ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. ఇదే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకు కటింగ్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న మెడ పీస్ అనేది మనం కొంచెంగా తీసుకొని ఒక పక్క అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న దాన్ని తీసుకొని ఇదిగోండి ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాను. ఇక ఈ పీస్ పెట్టి మెడ పీస్ అనేది తిప్పివేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనము దీని మీద ఒక కుట్టు వేసుకొని దాన్ని మెడ పీస్ అనేది అతికేసుకోవాలన్నమాట. ఇలా అతకడం వల్ల మనకు పర్ఫెక్ట్గా షేప్ అనేది నెక్ కరెక్ట్గా కూర్చుంటుంది, అందుకనేది ఈ విధంగా మెడ పీస్ అనేది అతికేసుకోవాలి. ఇలా మెడ పీస్ని అయితే పూర్తిగా అతికేసుకున్న తర్వాత ఇక కొంచెం కొంచెంగా తోటి కర్ట్స్ పెట్టుకోవాలన్నమాట. కర్ట్స్ పెట్టుకుంటే క్లాత్ అనేది ఫోల్డింగ్ తిరుగుతుంది కాబట్టి ఇలా కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. అంటే స్టిచ్చింగ్ చేసింది ఏదైతే మెడపీస్ ఉందో మెడపీస్ మీద అలా ఒక కుట్టు వేసుకుంటే డబల్గా స్టిచ్చింగ్ పడుతుంది, మెడపీస్ అనేది స్టిఫ్గా కూర్చుంటుందన్నమాట. ఇక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసాం కదా, ఇక మెడపీస్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని పైభాగం మీద కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఆ తర్వాత మెడ పీస్ అనేది త్వరగా ఊడిరాదండి, డ్రెస్ చినిగిపోయినా కూడా త్వరగా ఊడిరాదు. ఇది అనేది సెకండ్ టిప్ అన్నమాట. మంచి టిప్స్ తోటి ఒక మంచి ఫ్రాక్ కుట్టుకున్నామంటే ఎవరికైనా ఎటువంటి వారికైనా ఈజీగా కుట్టచ్చు అన్నమాట. ఇక దీని మీద ఇలా ఒక స్టిచ్ అనేది వేయచ్చు. ఇక ఇలా పైన స్టిచ్ వేశాక మళ్ళీ డబల్ స్టిచ్ వేయాలి అంటే వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ చేసుకోవాలి అంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే హెమ్మింగ్ చేస్తాను, ముందు పైభాగమే
ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను కింద భాగంలో హెమ్మింగ్ అనేది చేసుకుంటాను నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక పార్ట్ ని కూడా బ్యాక్ పార్ట్ ని కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ని కూడా రెడీ అయితే చేసుకున్నాను అన్నమాట ఇక ఇవి రెండు పై పార్ట్లు రెడీ అయిపోయాయి కదా హెమ్మింగ్ కూడా చేసేసుకున్నాను నీట్ గా ఇక ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కు ఇలా మధ్యగా ఫోల్డ్ చేసుకొని మిడిల్ పార్ట్ లో టక్స్ అనేది వేసుకోవాలన్నమాట ఇదిగోండి మిడిల్ పార్ట్ ని అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అంటే షోల్డర్ దగ్గర అన్నమాట షోల్డర్ నుంచి ఇలా పట్టుకొని డబుల్ లేయర్స్ ఫోల్డ్ చేస్తే ఈ పార్ట్ లో అనేది మనకు టక్స్లు వేసుకోవాలి చిన్న పాప కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోనే టక్స్లు వేసుకోవచ్చు అదే పెద్దవాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ మైన టక్స్లు వేసుకోవాలి ఇదిగోండి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను కదా ఎక్కడైతే మార్కింగ్ చేశామో అక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట మార్కింగ్ చేసిన చోటు నుంచి 3 ఇంచ్ లెంగ్త్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక 1/2 భాగమునే తీసుకోవాలన్నమాట ఇలా డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే స్టిఫ్ గా ఉంటుంది ఇదే విధంగా రెండు బోత్ ఫ్రంట్ టు బ్యాక్ అనేది కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల లాంగ్ ఫ్రాక్ అనేది చాలా నీట్ గా షేప్ కనిపిస్తుంది ఈ విధంగా టాప్ పార్ట్ కి రెండిటికి పట్టి అయితే వేసుకున్నాం కదండి ఇక కింద పార్ట్ అనేది లాంగ్ ఫ్రాక్ ఏదైతే అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నామో దానికి కూడా లైనింగ్ జాయింట్ చేయాలి ఫ్రంట్ ది ఫ్రంట్ బ్యాక్ ది బ్యాక్ లైనింగ్ అనేది జాయింట్ చేయాలన్నమాట ఇక నడుము దగ్గర ముందు లైనింగ్ జాయింట్ చేయాలి ఇక ఫ్రంట్ పార్ట్ అయితే నేను తీసుకున్నాను ఆ పార్ట్ కూడా ఇలా టక్స్ వేసుకొని రెడీ చేసుకున్నానన్నమాట ఆ టక్స్ మీదనే నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేస్తాను అలా చేయడం వల్ల ఈ నడుము పార్ట్ కూడా కదలకుండా ఉంటుంది ఎందుకంటే మనము అంబ్రెల్లా కటింగ్ చేసాము కర్వ్ తిరుగుతుంది జారుతుంది అలాంటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్ గా షేప్ కూర్చుంటుంది ఆ తర్వాత ఆ ఏదైతే మనము డాట్స్ వేసామో అది కట్ చేసేస్తే సరిపోతుందన్నమాట ఆ పీస్ ఇదే విధంగా నేను ఫ్రంట్ బ్యాక్ లాంగ్ ఫ్రాక్ కింద పార్ట్ మాత్రం ఇలా స్టిచ్చింగ్ చేసి రెడీ చేసుకుంటాను ఈ విధంగా బాటమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్ గా రెండు లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ లో కూడా నాకు ఎక్స్ట్రా అనేది పీసెస్ పడ్డాయి అన్నమాట అదిగోండి ఎక్స్ట్రా పీసెస్ జాయింట్ చేశాను అన్నమాట లైనింగ్ కూడా తక్కువ పడింది ఎందుకంటే అంత గేర్ ఎక్కువ ఫ్రిల్స్ అనేది రాలేదు అందుకు జాయింట్ చేయాల్సి వచ్చింది ఈ విధంగా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ నాకు జాయింట్ చేయాల్సి వచ్చింది ఇక లైనింగ్ కూడా జాయింట్ చేయాల్సి వచ్చింది ఇక లైనింగ్ అనేది స్ట్రైట్ గా కట్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ అనేది ముందుగా ఫోల్డ్ చేసుకోవాలి కింద పార్ట్నే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ కింద పార్ట్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఇక కట్ చేశాను అన్నమాట ఎక్సెస్ ఉన్నది అంటే రౌండ్ షేప్ లో రావాలి కాబట్టి ఆ ఎక్సెస్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు అనేది ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ పీస్ ని జాయింట్ చేసుకున్నాను కదా ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా ఇదే విధంగా తక్కువ పడ్డ పీస్ ను యాడ్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఎదుగోండి ఏ పీస్ అయితే నాకు తక్కువ పడిందో ఆ పీస్ ని అయితే నేను ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను అన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా జాయింట్ చేసేటప్పుడు వీడియో మిస్ అయ్యింది అందుకే ఇప్పుడు మళ్ళీ కింద పెట్టి మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇలా జాయింట్ చేసుకోవాలి ఇటు సైడ్ ఫ్రంట్ బ్యాక్ రెండిటికి జాయింట్లు పడ్డది ఇక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇక లైనింగ్ అనేది కింద పార్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ అనేది కింద పార్ట్ ను ఫోల్డింగ్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా రెండు పార్ట్లు లైనింగ్ అనేది బాటమ్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇక ఆ తర్వాత ముందుగా మనము మెడ పీసులు అతికేసి ఉంచుకున్నాం కదా పై పార్ట్ ఆ టాప్ పార్ట్లో షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్లో ముందు టాప్ భాగంలోని షోల్డర్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాతనే ఇక బాటమ్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి
ఈ విధంగా అనేది షోల్డర్స్ అనేది డబుల్ స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకుంటున్నాను షోల్డర్స్ రెండు భాగమును జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకొని ఇక ఫ్రంట్ లో పీస్ లో చేయాలేదో చూసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా వీలుంటే ఒక కుట్టు వేసుకోవచ్చు లేదా అవసరం లేదన్నమాట ఇక మనకు టాప్ అండ్ బాటమ్ ని రెండు జాయింట్ చేయడం అన్నమాట ఇక ఫ్రంట్ కు ఫ్రంట్ బ్యాక్ కు బ్యాక్ అనేది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి టాప్ పార్ట్ కు ఫ్రంట్ రాశాను కింద బాటమ్ పార్ట్ కి ఫ్రంట్ రాశాను అలా గుర్తు పెట్టుకొని మిడిల్ పార్ట్ ని పట్టుకొని స్టిచింగ్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఇది వచ్చేసి థర్డ్ టిప్ అన్నమాట అంటే ఫ్రంట్ లో ఒక విధంగా ఉంటుంది షోల్డర్స్ చంక భాగము బ్యాక్ లో కూడా ఒక విధంగా ఉంటుంది సో ఫ్రంట్ బ్యాక్ మార్పు చెందకుండా కరెక్ట్ గా మిడిల్ పార్ట్ ని పట్టుకొని ఎంత లెంగ్త్ వస్తుందా అనేది చూసుకొని ఆ తర్వాత దాని మీద ఒక కుట్టు అనేది వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకుంటే పోగులు అనేది ఊడి రావు అన్నమాట డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ జిగ్జాగ్ అనేది చేస్తాను అన్నమాట ఇదిగోండి ఈ విధంగా అనేది జాయిన్ చేసుకోవాలి కదలకుండా పోగులు అనేది ఊడిపోకుండా నీట్ గా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ కు ఫ్రంట్ బ్యాక్ కు బ్యాక్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్ కు ఫ్రంట్ పార్టే ఐడెంటిఫై పెట్టుకోవాలి బ్యాక్ పార్టే ఐడెంటిఫై పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ పడకుండా ఉంటాం అన్నమాట ఇక బాటమ్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఇలా జాయిన్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకున్నాను అన్నమాట చూడండి ఇలా జాయిన్ చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట నీట్ గా ఇక రెండు పార్ట్లు జాయిన్ చేసుకున్నాను ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలా ఫోల్డ్ చేసుకోవాలి కదా నేను ఇక్కడైతే ఫోల్డింగ్ స్టిచ్ వేయట్లేదన్నమాట అలా ఫోల్డ్ చేయకుండా ఇక ఎలా అయితే మనం శారీస్కి జిగ్జాగ్ చేస్తామో అలా చేస్తున్నానన్నమాట పాదము కూడా మార్చాను మీరు గమనించినట్లయితే నార్మల్ స్టిచ్ కాకుండా ఏదైతే జిగ్జాగ్ చేస్తానో ఆ జిగ్జాగ్ పాదాన్ని మార్చుకొని ఇందులో థ్రెడ్ పెట్టుకొని కూడా మనము ఫోల్డింగ్ చేసుకోవచ్చు థ్రెడ్ వైర్ లాంటిది పెడితే ట్విస్టింగ్ వస్తుందన్నమాట ఏదైతే మోడల్ బ్లౌజులకి మోడల్ లాంగ్ ఫ్రాక్స్కి మనకు వస్తుందో అదే విధంగా ట్విస్టింగ్ వస్తుంది కానీ ఇప్పుడు నా దగ్గర ఆ వైర్ లేదు కదా నేను నార్మల్గానే చేస్తున్నాను నార్మల్గా చేసినా కూడా చాలా నీట్గా ట్విస్టింగ్గా వస్తుంది సో అది ఒక్కసారి చూసేయండి చూసారా అలా నీట్గా వస్తుందన్నమాట మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఫ్రంట్ బ్యాక్ రెండు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఆ తర్వాత లుకింగ్ అనేది చాలా బాగుంటుంది మీకు కావాలి అంటే మీకు వైర్ దొరికిందనుకోండి ఇందులో వైర్ పెట్టి మీరు ఇలా చేసుకోవచ్చు ఇన్ కేస్ వైర్ లేకున్నా కూడా నో ప్రాబ్లం కొంచెం క్లాత్ను లాగితే గట్టిగా అలా ట్విస్ట్ అవుతుంది కాబట్టి ఫ్రాక్ వేసుకున్నప్పుడు కూడా ఆ ట్విస్టింగ్ అనేది వస్తుంది సో ఈ విధంగా అనేది కింద పార్ట్ రెడీ చేసుకున్నాను ఇక మెయిన్ కావాల్సింది హ్యాండ్స్ అన్నమాట మనము అమ్రిల్లా హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాము కదా ఆ అమ్రిల్లా హ్యాండ్స్ కూడా ఇందులోనే ఎలా కటింగ్ చేశాము అనేది చూపించాను ఇక స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోనే చూసేయచ్చు ఆ రోజు లాంగ్ ఫ్రాక్స్ ఇలా కటింగ్ చేసుకొని పిన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిన్నులు అనేది తీయాలన్నమాట ఒక లేయర్ మీద ఒక లేయర్ పెట్టాం కదా దానికి కూడా కార్నర్ పాయింట్స్ అనేది ఇలా పైపింగ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి పైపింగ్ చేశాను కదా అదే విధంగా ఫోల్డింగ్ చేసి పైపింగ్ చేసుకోవాలన్నమాట ముందనేది రెండు లేయర్స్ అనేది జాయింట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత సైడ్న ఫినిషింగ్ కోసం పైపింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇలా పైపింగ్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ అనేది ఇలా కూర్చుంటాయన్నమాట బుట్టలాగా అందుకు చాలా బాగుంటుందండి దీనికి కూడా ఇన్ కేస్ మీ దగ్గర థ్రెడ్ దొరికితే చెప్పాను కదా వైర్ లాంటిది ఆ దొరికింది అంటే సూపర్గా ఉంటాయన్నమాట హ్యాండ్స్ ఇక నేనైతే ఇదే విధంగా పైపింగ్ అయితే చేస్తున్నాను రెండు లేయర్స్ సపరేట్ సపరేట్గానే చేసుకోవాలి రెండు హ్యాండ్స్కి సపరేట్గా చేసుకోవాలి ఇక హ్యాండ్స్కి సైడ్ కార్నర్స్ జాయింట్ చేసుకున్నాం కదా ఇక ఫ్రంట్ మధ్య రౌండ్ ఏదైతే ఉందో చిన్న లేయరు పెద్ద లేయరు కలిపి దానికి మాత్రం ఒకసారి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మనం ఇందనక పెట్టిన గుండు పిన్నులు కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా కదులుతుందండి
सो इदे मेन अन्नमाट नेनैते ई हैंड्स नी ओपन चेस्तानु ओक पार्ट लो मीकु चूपिस्तानु अदि कूडा ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చిన్న లేయరు పెద్ద లేయరు ఇక ఇది ఓపెన్ చేసి చూడండి ఎంత నీట్ గా వస్తుందో హ్యాండ్ అనేది మంచిగా నీట్ గా వస్తుందన్నమాట చూడండి చాలా పఫీగా ఉంది కదా సో ఇదే విధంగా అంబ్రిల్లా హ్యాండ్స్ అనేది డబుల్ లేయర్స్ రెడీ చేసుకున్నాము ఇక దీన్ని మాత్రం అలాగే జాయిన్ చేసుకోవచ్చు చంక భాగంలో ఓపెన్ చేసుకోవచ్చు ఇదిగోండి రెండు హ్యాండ్స్ అనేది నేను ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట ఇక హ్యాండ్స్ అనేది మనం జాయింట్ చేయడమే అన్నమాట హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలా కూడా ఇప్పుడు చూసేద్దాము ఒక సైడ్ షోల్డర్ భాగముకి ఆ తర్వాత ముందుగా మనము పై పార్ట్ లో హ్యాండ్స్ కి మార్కింగ్ చేసుకున్నాము కదా ఆ మార్కింగ్ షోల్డర్ ఒకే చోట ఉండాలన్నమాట అందుకే ఆ పైన షోల్డర్ కి నేను కంపల్సరీగా మార్కింగ్ చేసి ఉంచుకోవాలి అనేసి హ్యాండ్స్ కు చెప్పాను కదా సో అదే విధంగా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు ఫ్రంట్ అటు బ్యాక్ సైడ్ కి రెండు హ్యాండ్స్ చూసుకోవాలన్నమాట అలా చూసుకొని పట్టుకొని అప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇక నేను చంక భాగం అయితే ఇక్కడి నుంచి ఇలా స్టిచింగ్ అనేది చేస్తున్నాను చాలా నీట్ గా వస్తుంది పెద్ద కన్ఫ్యూజన్ అంటూ ఏమీ ఉండదండి నీటిగా ఒకసారి రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది పెటల్ హ్యాండ్స్ డబుల్ లేయర్స్ స్టిచింగ్ అనేది కూర్చుంటుంది అదే విధంగా స్టిచింగ్ చేసుకొని రావడమే ఇలా డబుల్ స్టిచింగ్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది డబుల్ స్టిచింగ్ చేసిన తర్వాత కూడా మనము పైపింగ్ అనేది హ్యాండ్స్ కి చేసుకోవాలి చంక్ అనేది పీసులు ఊడి రాదన్నమాట ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకుంటాను ఇదిగోండి బోత్ సైడ్ లో హ్యాండ్స్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాను కదా చూడండి హ్యాండ్స్ అనేది ఎంత ఫ్లఫీగా నీట్ గా అంబ్రిల్లా పెటల్స్ వచ్చేసాయి అన్నమాట ఇక బాడీ అంతా రెడీ అయ్యింది జాయింట్ చేయడము ఇక సైడ్ జాయింట్స్ చేసుకోవడమే మన బాడీ ఎంత కొలత కొలుచుకొని దాని ప్రకారంగా స్టిచింగ్ చేసుకోవాలన్నమాట ఇక పై నుంచి కింది వరకు లేయర్స్ స్టిచింగ్ చేసుకోవడమే ఇదిగోండి నేను మిషన్ మీద కనిపించట్లేదు కదా కింద పెట్టి ఎంతైతే బాడీకి లెంగ్త్ ఉందో దాని ప్రకారంగా ఫిట్టింగ్ అనేది ఇవ్వాలి గనక ఫిట్టింగ్ దగ్గర మార్కింగ్ చేశానన్నమాట అదిగోండి చేతుల దగ్గర నుంచి కింద నడుముకి ఏదైతే మనం అతికామో దానికి 5 లెంగ్త్ 5 ఇంచ్ వరకు టోటల్ గా జాయింట్ చేసుకోవాలన్నమాట ఆ పార్ట్ వరకు ఎక్కడికైతే మార్కింగ్ చేశానో రెండు పక్కల అదే విధంగా ఆ తర్వాత అనేది చెప్తానన్నమాట ఇదిగోండి ముందుగా ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడి వరకే స్టిచింగ్ చేస్తానన్నమాట ఎక్కడికైతే మార్కింగ్ చేశానో అక్కడి వరకే స్టిచింగ్ చేసుకోవాలన్నమాట నాలుగు పీసులు అంటే ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ తో సహా ఇలా స్టిచింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఆ తర్వాతనే లైనింగ్ లైనింగ్ సెపరేట్ జాయిన్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ సెపరేట్ జాయిన్ చేసుకోవాలి అదిగోండి లోపల ఫ్యాబ్రిక్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి అలా చేస్తేనే కరెక్ట్ షేప్ అనేది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇక నేను ముందుగా మెయిన్ లైనింగ్ పార్ట్నే ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకుంటాను అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి పంపించేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకుంటున్నాను ఆ తర్వాత దాన్ని ఫోల్డింగ్ తీసేసి లోపలి భాగంలో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చేసుకోవాలన్నమాట అలా చేసుకోవడం వల్ల స్టిచింగ్ అనేది నీట్గా వస్తుంది అంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కు బ్యాక్ చేసుకోవాలి లైనింగ్ లైనింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ చేసుకోవాలన్నమాట అలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా వస్తుందండి ఉగ్గులు కూడా రావు హెచ్చు తగ్గులు రావన్నమాట లైనింగ్ ఇక లైనింగ్ అయితే జాయింట్ చేసుకున్నాము కదా అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేయాలని చెప్పాను కదా ఇదిగోండి ఈ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట మీకు ఈజీగా కనిపిస్తుందని కింద పార్ట్ నుంచి ఎక్కడైతే నడుము పార్ట్ వరకు మనము జాయింట్ చేసాము అక్కడి వరకు స్టిచ్చింగ్ తీసుకెళ్తానన్నమాట ఇలా రెడీ చేసుకొని ఆ కార్నర్ ఎక్కడైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో ఆ కార్నర్ వరకు డబుల్ స్టిచ్ చేసి వదిలేసేయాలి అంతేనండి బోత్ సైడ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇక ఇలా చేసుకున్న తర్వాత ఫినిషింగ్ టచ్ హ్యాంగింగ్స్ వేస్తున్నాను ఇక డబుల్ స్టిచ్చింగ్ వేస్తున్నానన్నమాట మన లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయితే లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది ఇక టాజిల్స్ కూడా జాయిన్ చేస్తున్నాను
ఇదిగోండి టాజల్స్ అన్నమాట ఇవైతే రెడీ చేశాను ఇక అవి కూడా జాయిన్ చేసేసాను అన్నమాట టోటల్ గా లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఇక లాంగ్ ఫ్రాక్ అనేది ఫోల్డింగ్ అనేది తీసి ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఎంత నీట్ గా బుషి బుషిగా వచ్చిందో ఇక లుక్ వైస్ అయితే లావణ్యకి వేసి చూద్దాము ఇదిగోండి లుక్ వైస్ అయితే ఇలా ఉందన్నమాట టోటల్ లాంగ్ ఫ్రాక్ ఇక బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి టాజల్స్ బాగుంది కదూ మీకు నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ను మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి నేను మీ సులోచన అంతవరకు సెలవు నమస్కారం బై అండి